ముందుగా రైతులందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు తెలుగు ఫార్మర్ ఈ యొక్క అధిక వర్షాల వలన ఈ యొక్క మిరప పీజలపై ఈ నారు అనేది గుర్తుపలు గుత్పలుగా చనిపోవడం అనేది జరుగుతుంది మీరు ఈ వీడియోలో చూసినట్లయితే ఈ యొక్క చిన్న నారు యొక్క చిన్న దశలోనే అక్కడ అక్కడ దిబ్బలు దిబ్బలుగా చనిపోవడం అనేది జరుగుతుంది ఎందుకు గాను కుట్టుకోవాల్సిన మందులు వచ్చేసి నేను ఈ యొక్క వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను మీరు చేయవలసింది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క వేరుకుళ్ళకు రెండు మందులనేటివి తీసుకురావడం అనేది జరిగింది ఒకటి మనం చూసుకున్నట్లయితే ప్లాంట్ అమేషన్ అండి మీరు చూసిన స్క్రీన్ పైన ఈ ప్లాంట్ అమేషన్ దీన్ని నెట్ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ ఇందులో మనం చూసుకున్నట్లయితే స్ట్రెప్టోసైకిన్ సల్ఫైట్ నైన్ పర్సెంటేజ్ డబ్ల్యూడబ్ల్యూ రూపంలో అనేది ఉంటుంది మనం ఇంకో కెమికల్ చూసుకున్నట్లయితే ట్రాక్జనల్ హైడ్రోక్లోరైడ్ వన్ పర్సెంటేజ్ ఉంటుంది ఇది మనకు యాంటీబయాటిక్గా అనేది ఉపయోగపడుతుంది మొక్కకు మరి రెండు మంది చూసుకున్నట్లయితే బేర్ కంపెనీ వాళ్ళది ఇన్ఫెంటు దీన్ని నెటివేట్ చూసుకున్నట్లయితే హండ్రెడ్ ఎంఎల్ ఇది మనకు ప్రొటెక్ట్ అంగ్ సైడ్గా అనేది మనకు పనిచేస్తుంది దీంట్లో కెమికల్ వచ్చేసి కోలైట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంటేజ్ ప్లస్ ప్రోపోమో కార్బన్ హైడ్రోక్లోరైట్ డబల్ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఎస్సీ రూపంలో మనకు ఉంటుంది ఈ యొక్క ప్లాంటమేషన్ నేను మూడు ట్యాంకులకు అనేది చేశాను నాకు ఒక ట్యాంక్ సరిపోతుంది కాబట్టి ఒక ట్యాంకుకు ముందుగా పోసుకున్నాను పోసుకొని ఈ విధంగా కలిసే విధంగా చేసుకున్న తర్వాత ఇన్పెంటు వచ్చేసి మనకు హండ్రెడ్ ఎంఎల్ కాబట్టి అది మూడు ట్యాంకులు వస్తుంది నేను ఒక ట్యాంక్కు పోసుకున్నాను ఇలా పోసుకున్న మిశ్రమాన్ని కలిపి మొత్తం నాలుగు ఈ విధంగా పట్టి పైనుండి కిందికి తడిచే విధంగా ఈ యొక్క నార్మల్లో మనం స్ప్రే చేసుకోవాలి చేసుకున్న వన్ అవర్ సేపు వాన పడకుండా ఉంటే మనకు ఈ యొక్క మందు అనేది బాగా పనిచేయడం అనేది జరుగుతుంది